వాడు దేనికి పనికిరాని పోయేదవ. ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో తిరగడం తప్ప ఇంకేం తెలియదు వాడికి. కానీ అనుకోకుండా ఒకరోజు వాడికి ఒక బస్టాప్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడతాడు. కలిసి బ్రతికితే ఆ అమ్మాయితోనే బ్రతకాలని అనుకుంటాడు. అలా అప్పటి నుంచి ఆ అమ్మాయి కోసం ఆ బస్టాప్కి వచ్చేవాడు. డైలీ ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ అబ్బాయి ఆ బస్టాప్లో ఉండి ఆ అమ్మాయి కోసం చూస్తుండేవాడు. ఆ అబ్బాయి ఆ టైంకి ఎక్కడ ఉన్నా సరే బస్టాప్కి వచ్చి ఆ అమ్మాయిని చూసేవాడు. అలా ఇంచుమించుగా ఒక 1 ఇయర్ గడిచిపోయింది. ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయికి తన లవ్ మ్యాటర్ చెప్పలేదు. ఒకరోజు అనుకుంటాడు, ఎలాగైనా నా లవ్ మ్యాటర్ ఆ అమ్మాయికి చెప్పాలి అని. అలా అనుకుంటాడో లేదో, నెక్స్ట్ డే ఆ అబ్బాయి మార్నింగ్ బస్టాప్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి తన లవ్ మ్యాటర్ చెప్పాలనుకుంటాడు. కానీ భయంతో చెప్పలేకపోతాడు. మళ్ళీ అదే రోజు ఈవినింగ్ చెప్పాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలోనే ఆ అమ్మాయి బస్ దిగి వస్తుంది. ఆ అబ్బాయి తన లవ్ గురించి చెప్పాలనుకుంటాడు. కానీ అంతలోనే ఆ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, హలో, నేను మిమ్మల్ని 1 ఇయర్ నుంచి చూస్తున్నా ఇదే బస్టాప్లో, ఏంటి లవ్ చేస్తున్నారా నన్ను అని అడగగానే ఆ అబ్బాయి భయంతో, అవును అండి చేస్తున్నా, మీరంటే నాకు చాలా ఇష్టమని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి, మీరు నన్ను నిజంగా లవ్ చేస్తున్నట్టు నాకు ఎలా తెలుస్తుందండి? సరే, మీ లవ్కి ఒక టెస్ట్ పెడతాను, అందులో మీరు గెలిస్తే మీది నిజమైన లవ్ అని ఒప్పుకుంటా అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి, మీకోసం ఏమైనా చేస్తా అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, మీరు ఏం చేస్తారు అని అడుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి, నేను ఏం చేయను అని చెప్తాడు. ఏం చేయకుంటే నన్ను ఎలా పోషిస్తారు అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి నేలకి ముఖం పెట్టుకున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి, మీకోసం ఏదైనా జాబ్ చేస్తా అని చెప్తాడు. అంతలోనే ఆ అమ్మాయి, ఫస్ట్ ఆ పని చేసి కనిపించు అని అంటది. అప్పుడు ఆ అబ్బాయి జాబ్ కోసం వెళ్తాడు. కానీ మనుడికి చదువు లేదు కదా, ఎక్కడికి వెళ్ళినా ఏ జాబ్ దొరకదు. అయినా సరే ఆ అమ్మాయిని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండేవాడు కాదు. ఆఫ్టర్ 2 డేస్, కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి జాబ్ వెతుకుని వస్తాడు. ఆ అమ్మాయికి చెప్తాడు. ఆ అమ్మాయి చాలా సంతోషపడుతుంది. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒకరోజు ఆ అమ్మాయి అబ్బాయిని కలవడానికి వస్తుంది. అప్పుడు నేను చెప్పా కదా నీకు ఒక టెస్ట్ పెడతా అని, అది ఇప్పుడు చెప్తా చేస్తావా అని అడుగుతుంది. మీకోసం ఏమైనా చేస్తా అని చెప్తాడు ఆ అబ్బాయి. అప్పుడు ఆ అమ్మాయి, మీరు నన్ను డైలీ చూస్తున్నారు కదా, ఒక 1 వీక్ నన్ను చూడకుండా ఉండండి, అలా ఉండగలిగితే మీ లవ్ నిజమైందని నేనుకుంటా అని చెప్తుంది. అలా అనగానే ఆ అబ్బాయి ఒక్కసారి షాక్ అవుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, మీరే కదా నా కోసం ఏమైనా చేస్తా అన్నారు, మళ్ళీ ఇదేంటి, నేనెందుకు అలా చేయాలి అని అంటాడు ఆ అబ్బాయి. మీకోసం ఏమైనా చేస్తా, ఇది తప్ప, ఎందుకంటే మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా లేను, ఉండను కూడా, అలా 1 వీక్ అంటే నా వల్ల కాదు అని చెప్తాడు. నా కోసం ఇది ఒకటి చేయండి, చేస్తే నేను మీకు 1 వీక్ తర్వాత ఒక విషయం చెప్తా అని అంటది ఆ అమ్మ. మీకు ఓకే అంటే నేను చెప్పింది చెయ్యండి అని ఆ అమ్మాయి చెప్తుంది. నేను మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు, అలా అంటే ఒక 1 వీక్ అంటే చాలా కష్టం, బట్ మీకోసం ఏమైనా చేస్తా అని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయి కోసం బస్టాప్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలాసేపు వెయిట్ చేస్తాడు, అయినా ఆ అమ్మాయి రాలేదు. ఎంతసేపు వెయిట్ చేసినా ఆ అమ్మాయి రావడం లేదు. అంతలోనే అక్కడికి ఒక చిన్న పాప వచ్చి ఆ అబ్బాయికి ఒక లెటర్ ఇస్తుంది. ఎవరిచ్చారు పాప అని ఆ అబ్బాయి అడిగితే, ఈరోజు ఇవ్వమని ఒక అక్క చెప్పింది అని చెప్పి ఆ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఆ పాప. అప్పుడు ఆ అబ్బాయి లెటర్ని తీసి చదవడం స్టార్ట్ చేస్తాడు. అందులో ఏముంది అంటే, నీకు ఈ లెటర్ నీ చేతికి వచ్చే సమయానికి నేను బ్రతికుండకపోవచ్చు, ఎందుకంటే నాకు క్యాన్సర్, నేను ఇంకా 6 నెలల్లో చనిపోతానని డాక్టర్ చెప్పారు. నీకు ఈ విషయం చెప్పనందుకు ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే నువ్వు నన్ను 1 వీక్ చూడకుండా ఉండను అన్నావు. అలాంటిది నేను నీ లైఫ్లో ఉండను అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పలేదు. ఇప్పుడు నువ్వు 1 వీక్ నన్ను చూడకుండా ఉన్నావు కదా, అలానే నన్ను చూడకుండా నీ లైఫ్ అంతా ఉండాలి. నువ్వు లైఫ్లో ఎలా ఉండాలనుకున్నానో అలా ఉండాలి. నువ్వు నీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉండాలి. నువ్వు అనుకున్నది సాధించాలి. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం, కానీ నాకు ఉన్న ఈ ప్రాబ్లం వల్ల మీకు ఈ విషయం చెప్పలేదు. ఐ లవ్ యూ అని ఆ లెటర్లో ఉంది. అది ఆ అబ్బాయి చదివాక గుండె పగిలేలా ఏడ్చాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి.
కానీ ఆ అమ్మాయి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని తన లైఫ్ ని మళ్ళీ స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆ అబ్బాయి ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఫస్ట్ లో ఒకరి కింద పనిచేసేవాడు, కానీ ఇప్పుడు తనే ఒక 10 మందికి ఆసరగా నిలబడ్డాడు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఆ అమ్మాయినే తలుచుకుంటూ లైఫ్ లో ముందుకు వెళ్తున్నాడు. నిజం చెప్పాలి అంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తప్ప వేరే అమ్మాయిని తన వైఫ్ గా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికీ ఈ అమ్మాయిని కూడా ప్రేమించలేదు, పెళ్లి కూడా చేసుకోలేదు. స్టిల్ అలాగే ఒంటరిగా ఉన్నాడు. దట్ ఈస్ ద రియల్ లవ్. తన లైఫ్లో ఆ అమ్మాయితో మాట్లాడింది 2 సార్లు మాత్రమే. అయినా తను చెప్పిన మాటలు మర్చిపోలేదు, తను రాసిన ఆ లెటర్ని మర్చిపోలేదు. ఇప్పటికీ ఆ లెటర్ని వాళ్ళ ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాడు. ఇంకా ఆ అమ్మాయిని తలుచుకుంటూ తన లైఫ్ని ముందుకు సాగిస్తున్నాడు. ఇలాంటి ట్రూ లవ్ని చాలా తక్కువ వింటాం, చాలా తక్కువ చూస్తాం. ఇప్పట్లో అలాంటి లవ్ చాలా తక్కువ ఉంటాయి. నిజంగా ఆ అబ్బాయి చాలా గ్రేట్. ఆ అబ్బాయి ఆ బస్ స్టాప్ని ఇంకా మర్చిపోలేదు. ఎప్పుడైతే తన లవ్ స్టార్ట్ అయిందో అదే బస్ స్టాప్లో డైలీ ఒక్కసారైనా వెళ్ళి ఆ బస్ స్టాప్లో కాసేపు తన సమయాన్ని గడుపుతాడు. కానీ ఆ అబ్బాయి ఎప్పుడు అనుకోలేదు తన లవ్ ఏ బస్ స్టాప్లో అయితే స్టార్ట్ అయిందో అదే బస్ స్టాప్లో ఎండ్ అవుతుందని అసలు ఆ అబ్బాయి ఊహించలేదు. మీకు కూడా ఇలాంటి లవ్ స్టోరీ ఉన్నా, అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా, ఏదున్నా సరే నాకు చెప్పాలనుకుంటే, నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.